ఏలూరులో వింత వ్యాధి గురించి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటుంది. ముఖ్యంగా మన దేశంలో ఈ వ్యాధి సంబంధించి ఎట్లా ప్రబలుతుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీని నిర్ధారణకు సంబంధించి ఏమేం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అనే అంశానికి సంబంధించి ఈరోజు మనం క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఏలూరు పట్టణాన్ని ఈరోజు పరిశీలించడం జరుగుతుంది. ఇక్కడ బాధితులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అదేవిధంగా అధికారులు ఉన్నారు, వీరందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే మొదట పదుల సంఖ్యలో ప్రారంభమైన ఈ వ్యాధిగ్రస్తులు క్రమంగా ఇప్పుడు వందల సంఖ్యలో చేరుకున్నారు. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామం. దేశవ్యాప్తంగా ఎయిమ్స్ దగ్గర నుంచి పూణే ల్యాబ్ వరకు అందరూ కూడా ఇక్కడ ప్రత్యేక వైద్య బృందాలు విచ్చేసి ఈ వ్యాధికి గల కారణాలను అన్వేషించే కార్యక్రమంలో ఉన్నాయి. ఈ ల్యాబ్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇంకా రావడానికి, పూర్తి స్థాయిలో రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏలూరులో అసలు ఏం జరుగుతుంది, ఏలూరులో ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏలూరు దక్షిణ వీధిలో ఉన్న ప్రాంతంలో స్థానికులైన మారుతి ఉన్నారు, ఆయన వ్యాపార సంస్థ నిర్వహిస్తున్నారు. ఈ వింత వ్యాధి సోకడంతో ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి పడిపోవడంతో చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది. ఏం జరిగింది, ఎలా అనిపించింది, ఎందుకు పడిపోయారు? ఆ రోజు వచ్చి షాప్ నుంచి వచ్చాను, స్నానం చేద్దాం నీళ్ళు పెట్టుకున్నాను, ఫోన్ చూస్తున్నాను, ఏమన్నట్టు పడిపోయాను. అసలు ఏమైంది కూడా తర్వాత హాస్పిటల్లో వెళ్ళేవరకు ఏం తెలియలేదు. అది అంటే చెయ్యి ఫ్రాక్చర్ అయిందా, ఎట్లా అయింది? గోడ జారిపోయింది, పడిపోగా అసలు ఏమీ అనిపించలేదు. వచ్చాను, వాళ్ళుగా నీళ్ళు పెట్టుకున్నాను, ఫోన్ చూస్తున్నా, టీవీ చూస్తూ ఫోన్ చూస్తున్నా, అలా పడిపోయాను అంటే అంత ఇంకేం ఏం చెప్పలేదు. మరి సో డాక్టర్లు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు అక్కడ? వెళ్ళిన రోజు సెలైన్లు అయి పెట్టారండి, ఇంజెక్షన్స్ వేశారు, ఒక వారం తర్వాత ఆపరేషన్ చేద్దాం అన్నారు. అది సో చేతికి సంబంధించి అది అంటే ఆ ఫిట్స్, ఆ అట్మాస్ఫియర్ అంతా కోలుకోవడానికి ఎంత టైం పట్టింది? ఒక రోజు అంతా పట్టింది అండి. ఇప్పుడు ఎలా ఉంది, ఏ కారణం వల్ల మీ ప్రాంతంలో ఇది వచ్చింది అనుకుంటున్నారు మీరు? అది ఏమన్నది ఎవరికి ఏం తెలియట్లేదు సార్. అది అంతే, అది మరి వాటరా లేకపోతే గాలిలో వచ్చిందా అసలు ఏంటి అనేది ఇంకా ఏమీ తెలియలేదు. ఇప్పుడు కేసులో రిపోర్ట్ అవుతున్నాయో అప్పుడే రావడం తర్వాత మళ్ళీ ఇంకేం రాలేదండి. మళ్ళా అంతే. ఎంతమంది సుమారు మీ ఏరియాలో ఇట్లా ఎఫెక్ట్ అయ్యారు? నాకు తెలిసి ఒక 50 నెంబర్స్ పైన ఉండొచ్చు. మీ ఒక్క వీధిలో ఉన్నట్టుండి ఇలా పడిపోయారు? అంతే, అలా పడిపోయిన వాళ్ళే 50 నెంబర్స్ ఉంటారు. కొంతమంది అంటనే కోలుకున్నారు, మాకేమో ఫ్రాక్చర్ అయింది. అది బండి మీద వెళ్తూ వెళ్తూ కూడా కొంతమంది పడిపోయారు? అవును, పడిపోయారు. ఇద్దరు పడిపోయారు, గుళ్ళో ఒకళ్ళు పడిపోయారు. అలాగే మీరు ప్రభుత్వాన్ని ఇప్పుడు కోరుకుంటుంది ఏంటి? ఏమైందండి, ఇప్పుడు ఎప్పుడో ఇది ఇలాంటివి రాకుండా ముందు జాగ్రత్త చేసుకుంటే మంచిదని. మనతో ఉన్నారు ఇప్పుడు ఏలూరు ప్రాంతానికి చెందిన శివభాస్కర్. శివభాస్కర్, సడన్గా ఇలాగా అనుకోకుండా వచ్చిన ఈ వింత వ్యాధికి గురి ఆయన సడన్గా పడిపోవడంతో తలకి దెబ్బ తగిలిన దృశ్యం కూడా మనం చూసాం. ఆయన కూడా రికవరీ అయ్యి కోలుకున్నారు. అయినప్పటికీ కూడా ఆందోళన మాత్రం ఈ ప్రాంతంలో వేయటం లేదు. సార్ ఎట్లా జరిగింది, ఏమనిపించింది ఆ టైంలో? అసలు ఏం తెలియలే, బండి మీద వెళ్తా వెళ్తా అలా సడన్గా పడిపోయాం. అసలు ఎలా పడిపోయాం అన్నది కూడా ఏం తెలియట్లేదండి అసలు. ఆ టైంలో ఏమనిపించింది అంటే మీకు? అసలు కళ్ళు తిరిగినట్టు కానీ అసలు ఏం తెలియలేదు. వెళ్తా వెళ్తా పడిపోయాం, దేనికి పడిపోయాం కూడా అర్థం కాలేదు. అసలు ఒక 5 నిమిషాలు తేరుకొని మళ్ళీ అలాగా ఫోన్ చేస్తే మా కుర్రోళ్ళు వచ్చి, షాప్లో కుర్రోళ్ళు వచ్చి తీసుకొచ్చారు హాస్పిటల్కి. ఇక్కడ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏం చేశారు? ఇంజక్షన్ ఒకటి చేశారు, తర్వాత స్పిరిట్ ఒకటి రాశారు, మా టాబ్లెట్లు రాశారు, అవి తెచ్చుకొని వాడుకుంటున్నాం. అంటే ఊపిరి అందకపోవడం లేకపోతే ఇలా గిలగిలాడడం అట్లాంటివి అనిపించింది? అలాగే అనిపించలేదు. మైండ్కి పడిపోయాం అంతేనండి. ఓకే. తర్వాత ట్రీట్మెంట్ ఎంత టైం పట్టింది మీకు? మాకు ఇక్కడ ఒక అరగంటలో చేస్తారు. అరగంటలో ఇంటికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అది జరిగిన తర్వాత చాలా వందల మందికి ఇలా జరిగింది, మీకు ఇంకా ఎలాంటి ఆందోళన ఉంది, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? వాటర్ అన్నీ ప్యూరిఫై చేయాలని కోరుకుంటున్నాం. ఎక్కడ తేడా వచ్చిందో చూసి తొందరగా చేస్తే బాగుంటుంది. మేమైతే మున్సిపల్ ట్యాప్ వాటరే వాడతాం ఎక్కువగా. ఇప్పుడు ఇది జరిగిన కాడ నుంచి ఇంకా మినరల్ వాటర్తో వాడమంటే అయ్యే వాడుతున్నాం, మినరల్ వాటర్ వాడుతున్నాం. ఇంకా కూడా నాకు కొద్దిగా ఆందోళనగానే ఉంది, వెళ్తున్నాను కానీ ఇంకా నాకు ఆందోళనగానే ఉంది. ఓ పక్క మీకు అంటే కోవిడ్ వచ్చింది, ఇంకో పక్కన ఇలాంటి వింత వ్యాధి ఏలూరులో ప్రవేశించడం, అసలు ఏలూరు వాసులు ఎలాంటి ఆందోళన ఉందండి దీనికి? తెలియట్లేదు అసలు ఆందోళన చెప్పటా కూడా అసలు ఏంటి అనేది ఫలానా అని తెలియట్లేదు కదా. ఇప్పుడు బండి మీద వెళ్తా వెళ్తా సడన్గా పడిపోయి అసలు ఏమన్నా ఉందంటే పని పలానా అని చెప్పచ్చు, అసలు ఏంటనేది తెలియట్లేదు.
हेल्ते हेल्ते सड़न का पड़ पे इको काल दब तेला इकड़ो तगी वार रोज मैं ट्रीटमेंट इवाले मल्ल षाप इकड़ मरको मंदिर स्थाक स्थाक अम्म एट्ला प्रॉब्लम फेस एम प्रॉब्लम ड्रैनेज मुंगिपोतादि रम्मंटे तोंदरगा रारु नाल रोजुलकु मूडु रोजुलकु वच्चामंटारु आयासं वच्चिंदि रात्रि गैस वच्चि आयासं वच्चि पडिपोते इक्कड बिल्लुलु तेच्चेशारु मल्ला इप्पुडु मंदुलु तेच्चुकोनि कूर्चुन्नानु इप्पुडे ओक रोजु तिनेसि बागा उंदम्मा इप्पुडु इप्पुडे आयासं वच्चिंदि आयासं वच्चिंदि मंचि नीळ्ळु बागा वस्तायि इक्कड मूडु रोजुलकल्ला बागा वच्चायि अदि वरकु बालु मुरुकु नीळ्ळे एं बालु मुरुकु नीळ्ळु वच्चंडि మూడు రోజులకల్లా మంచి నీళ్ళు వచ్చండి డ్రైనేజీలు ఎప్పుడెప్పుడు తీస్తారు రోజు తీస్తున్నారు ఈ సంఘటన అయిన తర్వాత అయినా కొంచెం బాగు చేస్తున్నారా ఆ ఈ సంగతి అయినా కొద్దిగా వచ్చండి అంత ముందు రోజు మార్చి రోజు సరిగ్గా తీరు తీసిన చేస్తారు చేయరు అలా చేస్తారు సరిగ్గా వారం రోజులు మురికి నీళ్ళు వచ్చినాయి మూడు రోజులకల్లా మంచి నీళ్ళు వచ్చండి అది ఇప్పుడు ఏలూరు దక్షిణ వీధిలో ఉన్న పద్మజ గారు మనతో ఉన్నారు పద్మజ గారు आंदोलन गुरी चुटपा इला पड़पूम इला जी चला भय असल उंटे मंच नीलू तागलना चेयलना कारण चला भय अंदर तेनाली असल इला जो एटनि चाल भयपड़ा అంటే తర్వాత అంటే వాటర్ వల్ల వచ్చింది అనుకున్నారా ఆహారం వల్ల వచ్చింది అనుకున్నారా ఏమని చెప్పారు మీకు అధికారులు ఇప్పటికి ఎలాంటి ఆందోళన ఉంది మీకు భయంగానే ఉంటుంది వాటర్ వల్ల అంటున్నారు మళ్ళీ కాదు కొంతమంది ఏమో వాటర్ వల్ల కాదు అంటున్నారు అది ఏది అనేది కరెక్ట్ గా నిర్ధారణ చేయలేదు అది వాటర్ వల్ల అని అదే చెప్తున్నారు ఇదే చెప్తున్నారండి అది ఈ సంఘటన జరిగిన తర్వాత శానిటైజేషన్ చేయడం గాని చుట్టుపక్కల వాటర్ మార్చడం గాని లేకపోతే ట్యాంకర్స్ తో నీళ్లు ఇవ్వడం గాని ఇలాంటివేనా చేశారా ప్రభుత్వ పరంగా మీకు ఎలాంటి సహాయం అందింది ట్యాంకర్స్ తో నీళ్లు ఇవ్వడం అలాంటి ఏమీ లేవండి ఎప్పుడు అవేమీ లేవు కాకపోతే వాటర్ అనేది కొంచెం ఒక వారం 10 రోజుల క్రితం రాలేదు ఇప్పుడు బాగా నీట్ గా వస్తున్నాయి మంచిగా వస్తున్నాయి అంతే నీళ్లు ట్యాంకర్స్ తో ఇవ్వడం అలాంటి ఏం చేయలేదండి ఇప్పుడు వాటర్ బాగున్నాయి ఇక్కడ అంటే స్కూల్ కి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు నీ పేరేంటమ్మ కే పృథ్వీరాజ్ సార్ నీకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఇలా పడిపోయారా లేకపోతే ఏం జరిగింది నేను పడిపోయాను సార్ నువ్వు పడిపోయావు ఏం అనిపిస్తుంది నీకు అప్పుడు ఎందుకు పడిపోయావు అనిపిస్తుంది తర్వాత చాలా వికారంగా ఏదోలా అనిపించింది సార్ నోట్లో నొరగ వచ్చిందా నొరగ తెలుసు సార్ నాకు అలా పడిపోయినట్టు మాత్రమే తెలుసింది ఫిట్స్ కిందన వచ్చా ఫిట్సే సార్ ఫిట్స్ కింద వచ్చి పడిపోయింది సార్ నీ పేరమ్మ రవితేజ నువ్వు నీకేనా అయిందా ఎఫెక్ట్ అవలేదు అవలేదు మీ ఫ్రెండ్స్ లో చాలా మంది పడిపోయారా మా ఫ్రెండ్స్ లో పృథ్వీరాజ్ ఒకటి ఆ ఏమనిపిస్తుంది భయం వేస్తుందా స్కూల్ కి వెళ్ళడానికి వాటికి వేస్తుంది సార్ భయం మా అమ్మగారు కూడా వద్దన్నారు సార్ మీ అమ్మగారు కూడా స్కూల్ కి వద్దన్నారా వద్దన్నారు సార్ సార్లు రామన్నారని వెళ్ళాను సార్ క్లాసులు ఇక్కడ అంటే స్కూల్ కి వెళ్ళడానికి కూడా పిల్లలు భయపడే వాతావరణం ఇంకా కొనసాగుతుంది ఆ తొందరలోనే ప్రభుత్వం ఇటు శానిటైజేషన్ అదే విధంగా మంచి నీరు సక్రమంగా అందించడం వేదిక అందరికీ కూడా సరైన సహాయం అందించడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏలూరు వాసులంతా కోరుకుంటున్నారు ఏలూరు వింత వ్యాధికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ సూర్యనారాయణ గారు మనతో ఉన్నారు సూర్యనారాయణ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సూర్యనారాయణ గారు ఈ మొదట్లో ఎట్లా వచ్చేవారు ఏ లక్షణాలతో వచ్చేవారు తర్వాత ఇప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేశారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మొదట్లో చాలా ఎక్కువగా వచ్చారండి మ్యాక్సిమం స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు అందరూ కూడా ఫిట్స్ వాంతులు ఫిట్స్ రావడం సడన్గా పడిపోవడం ఇలాంటివి దీంతో వచ్చేవాళ్ళు మొత్తం అన్ని కేసులు అలాంటివండి అంటే వయసుతో సంబంధం లేకుండా పెద్ద చిన్న అని లేకుండా ఆడ మగ పిల్లలని తేడా లేకుండా అందరూ కూడా రావడం జరిగిందండి వాళ్ళందరికీ కూడా సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చాము ఫిట్స్కి ట్రీట్మెంట్ చేసి అదే ట్రీట్మెంట్ చేసి పంపించాము చాలా మటుకు అందరూ హాస్పిటల్ జాయిన్ అయ్యేందుకు కూడా డిశ్చార్జ్ అయ్యారు చాలా మటుకు ఇంకా మహా ఉంటే ఒక 40 అలా 30-40 అలా ఉంటే ఉండొచ్చు కొంతమంది అయితే విజయవాడ పంపించాం వాళ్ళు కూడా స్టేబులేనండి ఎంత ఇదేం లేదు తర్వాత డెత్స్ అనేవి ఏమీ లేవండి అంతా కూడా చక్కగా రికవర్ అయ్యే ఇంటికి వెళ్ళారు
దీని వల్ల కాదండి, వేరే హార్ట్ డిజీజ్ వేరే కంప్లైంట్స్ ఉండే వాళ్ళు దాని వల్ల చనిపోయారు. కానీ ఈ వింత వ్యాధి వల్ల చనిపోయిన డెత్ కేసులు మాత్రం లేవండి. ఏలూరులో ఏ ఏరియా నుంచి ఎక్కువ మంది వచ్చారు? ఒక ఏరియా అని లేదండి, ఆల్మోస్ట్ తంగిలిముడి, వన్ టౌన్, కత్తెబీది ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక పర్టికులర్గా ఒక ఏరియా అని మాత్రం లేదండి. వన్ టౌన్ నుంచి వచ్చారు, టూ టౌన్ నుంచి ఉన్నారు, ఆర్ఆర్పేట నుంచి వచ్చారు, ఇలా ఒక పర్టికులర్గా ఒక ఏరియా అని లేదండి. పర్టికులర్గా ఈ ఏరియాలో ఎక్కువ కేసులు అని మాత్రం చెప్పలేము. డాక్టర్, అంటే ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో మాస్ హిస్టీరియా ఒకటి ఏర్పడుతుంది, రాకపోయినా వచ్చేసిందనే ఫీలింగ్తో అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా కనిపించారు? అది ఫాల్స్ బిలీఫ్, అలాగే లేవండి, లేవు ఫాల్స్ బిలీఫ్ అది లేదు. సో అంటే ఇప్పుడు ప్రజల్లో ఆందోళన ఏ విధంగా ఉంది? ఇప్పుడు డాక్టర్లు ఎంతవరకు వాళ్ళని రైట్ చేసి పంపించి ధైర్యం చెప్పగలిగారు? అంటే ఆందోళన అయితే మాత్రం అంతా ఇదివరకు లోకటి ఫిట్స్ లేనిలో కూడా ఇప్పుడు ఫిట్స్ కింద వచ్చి పడిపోతున్నారండి. బట్ మేము ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ప్రజలందరూ కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నారండి. ఆందోళన అయితే మాత్రం ఏమీ లేదండి, బాగానే ఉన్నారు. రోగి జాయిన్ అయిన తర్వాత ఎంతసేపట్లో మళ్ళీ ఎప్పటికీ కోలుకొని వెళ్తున్నారు? అంతకీ ఎప్పటికీ కోలు అంటే జస్ట్ 10-20 మినిట్స్, అలాగే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో చక్కగా కోలుకుంటున్నారండి. వాళ్ళు మళ్ళీ వార్డులో జాయిన్ చేసి అబ్జర్వ్ చేసి అంత స్టేబుల్ అయిన తర్వాత, ఫుల్గా స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు డిశ్చార్జ్ చేయడం జరుగుతుందండి. సార్, ఈ వింత వ్యాధిని పరిశోధించేందుకు ఏ బృందాలు ఏలూరు వచ్చాయి? ఢిల్లీ ఎయిమ్స్ నుంచి, ఇంకా హైదరాబాద్ నుంచి, పూణే, ఏం చాలా టీమ్స్ వచ్చినాయండి. డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ వచ్చినాయి. ఇప్పటిదాకా ఏమైనా నిర్ధారణ చేశారు? ఇంకా సరిగ్గా కరెక్ట్గా ఇది ఏం నిర్ధారణ అయితే అవ్వలేదండి, చేస్తున్నారండి, రిపోర్ట్స్ రావాల్సి ఉందండి. ప్రాథమికంగా ఏంటంటే ఫస్ట్ మనం అనుకున్నది వాటర్ పొల్యూషన్ వల్ల అండి. అలాంటి కోబా ఇది లెడ్ అని నికెల్ అని చెప్పి పదార్థం ఎక్కువగా ఉన్నది. టెస్ట్ చేసిన తర్వాత రక్తంలో ఎక్కువ కనపడినవి అంటున్నారు. కానీ దీనివల్ల అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారండి. రెడ్ నికెల్ అనే పదార్థాలు ఎక్కువగా హైవీ మెటల్స్ అండి. అవి హైవీ మెటల్స్ ఎక్కువగా బ్లడ్లో కనపడడం జరిగింది చేసినంత వరకును. ఇంకా శాంపిల్స్ వేసి పంపిస్తున్నారు. బట్ ఉండాలని ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అంటున్నారే, కానీ ఖచ్చితంగా దీనివల్ల అని మాత్రం చెప్పలేకపోతున్నామండి. ఇంకా టెస్టులు చేయాల్సి ఉన్నాయండి. బాడీలోకి వెళ్ళడానికి ప్రధానంగా వాటర్ కారణం అవుతుందని ఆహారం కారణం అవుతుంది? ఆహారం కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, పొల్యూషన్ అండి, ఎనీథింగ్. వాటర్ ఇస్ ద మెయిన్ సోర్స్ అండి. వాటర్, ఫుడ్, డ్రింకింగ్ వాటర్, ఇప్పుడు మిల్క్ అవి కూడా టెస్ట్ చేయడం జరిగింది అనమాట అండి. వాటిలో ఏమి రాలేదు. సో బ్లడ్ శాంపిల్స్, సారీ, ఈ వాటర్ శాంపిల్స్, ఫుడ్ శాంపిల్స్, మిల్క్ శాంపిల్స్ ఏమి చూసారు కానీ వాటిల్లో అయితే ఇవి కనపడలేదండి. మా బ్లడ్ శాంపిల్స్లో మాత్రం ఈ లడ్డు, నికెల్ అనేవి కనపడినాయండి. అది థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు, సూర్యనారాయణ గారికి. డాక్టర్ శ్రీనివాస్ గారు దీని మీద వివరాలు అందించేందుకు మనతో ఉన్నారు. సార్, సుమారుగా ఎంతమంది ఇక్కడ జాయిన్ అయ్యారు, ఏ పరిస్థితుల్లో జాయిన్ అయ్యారు, వాళ్ళు ఎట్లా మళ్ళీ రికవరీ అయ్యి ఇంటికి పంపించేందుకు మీరు ఏ మెజర్మెంట్స్ తీసుకున్నారు? సుమారుగా 630 మంది వరకు జాయిన్ అయ్యారండి. ఆల్మోస్ట్ మోర్ దాన్ 600 పేషెంట్స్ అంతా కూడా బాగానే డిశ్చార్జ్ అయిపోయారు. ఒక బాగోని కేసులో ఒక 30 కేసులు మటుకు మేము విజయవాడ రిఫర్ చేసామండి. అవన్నీ కూడా చాలా బాగానే రికవర్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఈ కేసులకు సంబంధించి అయితే మార్టాలిటీ 0 అనే చెప్పుకోవాలి. లక్షణాలు ఏ లక్షణాలు అండి సుమారు ఏంటంటే, ఏ లక్షణాలతో వాళ్ళు అంత జాయిన్? ఓన్లీ ఫిట్స్ అండి. ఒకసారి ఫిట్స్ రావడం, గవ్వ హాస్పిటల్కి రావడం, జాయిన్ అవ్వడం. రికవరీ టైం ఎంత టైం పట్టింది? రికవరీ టైం కూడా లెస్ దాన్ 24 అవర్స్ అనుకోవచ్చు. అంటే అంత నార్మల్గా ఉంది. సెకండ్ ఎపిసోడ్స్ చాలామందికి రాలేదు, అందువల్లనే అంత స్పీడ్గా కూడా డిశ్చార్జ్ చేయగలిగా. సరే, అంటే ప్రాథమికంగా వీళ్ళకి ఈ వ్యాధి రావడానికి కల కారణాలు ఏంటని తెలుసుకున్నాం? కారణాలు ఇంకా ఇదమిద్దంగా ఇంకా ఇదే అని తెలియలేదు. ఇంకా రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ ఈ కారణంతో ఇది వచ్చిందా లేదా అనేది మ్యాచ్ చేసుకుని చేసుకోవాల్సింది ఇంకా ఉంది. వీళ్ళు ఎవరికైనా అంటే మాస్ హిస్టీరియా లక్షణాలు కనిపించాయంటే పక్కన వాళ్ళకి వచ్చిందని మనకు రావడం అలాంటివైనా ఉన్నాయండి? ఓన్లీ 1 కేస్ మటుకు క్లియర్గా చూసాము. ఆవేళ TV9లో పూర్తిగా రోజంతా ఇది నిన్న కాక మొన్న అనుకుంటా, అదొక్కటే మాస్ హిస్టీరియా కేసు తప్ప తత్మా కేసులు ఏవి కూడా దానికి సంబంధించింది కాదు. డాక్టర్ గారు, అంటే ప్రజలు భయపడుతున్నారు కదా, వాళ్ళకి అంటే ఎలాంటి భరోసా ఇస్తున్నారు వైద్యులు? అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎపిసోడ్ అయితే ఈ ఎపిడమిక్ అయిపోయినట్టేనండి. దీని గురించి పెద్దగా భయపడాల్సింది లేదు. కాకపోతే తాగునీరు అనేది కొంచెం
శుభ్రంగా ఫిల్టర్ అవి చేసుకుని కాచ చల్లార్చుకుని ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. డాక్టర్ ఇప్పుడు WHO కానీ ఎయిమ్స్ కానీ లేకపోతే పూణే ల్యాబ్స్ ఇవన్నీ ఇక్కడికి ఆ వైద్య బృందాలు రావడం జరిగింది, వాళ్ళు సెర్చ్ చేశారు, ఏదైనా రిపోర్ట్స్ వచ్చాయా? ప్రాథమికంగా వచ్చిన రిపోర్ట్స్ ఏంటి? కొన్ని కొన్ని వాటర్ శాంపిల్స్లో కొద్దిగా లెడ్ ఏదో నికిల్ ఏదో ఉందన్నారు. కొన్ని వాటర్ ఈ వెజిటబుల్ శాంపిల్స్లో పెస్టిసైడ్స్ అవి ఉన్నాయన్నారు. అంటే ఈ వీటికిని ఈ ఫిట్స్కి సంబంధం ఉందా లేదా అనేది, ఎందుకంటే మనం అందరం కూడా అదే ఫుడ్ తింటున్నాము అదే ఇదిగా, కానీ మరి మనకు రాలేదు వాళ్ళకే వచ్చినాయి అంటే ఇంకేదన్నా కారణం ఉందా అనేది ఇంకా లోతుగా పరిశోధన జరగవలసిన అవసరం అయితే ఉందండి. ఏలూరు మొత్తం వచ్చిందండి లేకపోతే ఆ ఏలూరు కొన్ని కొన్ని ఏరియాలో ఎక్కువగా అయితే మనకి ఎక్కువ కేసులు వన్ టౌన్ ఏరియా నుంచి వచ్చాయండి. తత్మా కేసులు మటుకు మొత్తం ఏలూరు అంతా వచ్చాయండి. 600 కేసుల్లో 350 కేసులు మటుకు వన్ టౌన్ ఏరియా నుంచి వచ్చాయి. తత్మా అన్నీ కూడా ఇంకా తత్మా 250 కేసులు తత్మా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చాయి. ఇక్కడ అన్ని వర్గాల వారు కూడా ఎఫెక్ట్ అయిన సందర్భం చూసుకుంటే ఈ వింత వ్యాధి అంతు తేల్చడానికి తొందరలోనే దీని వ్యవహారం అంతా కూడా బయటపెట్టి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ శంకర్ రాంబాబుతో రామనారాయణ, ఈస్ట్ న్యూస్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం, ఈస్ట్ న్యూస్.